ఒకపక్క జగన్మోహన్ రెడ్డి అమరావతిని నిర్వీర్యం చేస్తూ అమరావతిని మూడు ముక్కలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికీ అమరావతిలోనే రాజధాని ఉండాలి అంటూ గత 290 రోజులుగా అమరావతి రైతులు, మహిళలు నిరసనలు తెలుపుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవడమే లేదు. ఇక మరోపక్క చూసుకుంటే అమరావతి శ్మశానం, పందులు తిరుగుతున్నాయి, గ్రాఫిక్స్, పెయిడ్ ఆర్టిస్టులు, రియల్ ఎస్టేట్ మాఫియా, ఒక కులం కోసం అమరావతి అంటూ రకరకాల ప్రచారాలు అధికార పార్టీ నేతలు చేస్తూనే ఉన్నారు. అయితే నిన్న అనూహ్యంగా వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అమరావతిలో రహస్య పర్యటన చేయటం సంచలనంగా మారింది. ఆమె అమరావతిలో పర్యటన చేస్తున్నట్టు ఎవ్వరికీ ముందుగా తెలీదు. వైఎస్ విజయమ్మ శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్ నుంచి ఆమె అమరావతి బయలుదేరి వెళ్లినట్టు తెలిసింది. ఆమె కారుతో పాటుగా కేవలం మరో ఎస్కార్ట్ వాహనం మాత్రమే ఆమెతో పాటు వచ్చింది. ఆమె ముందుగా సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా ప్రయాణం చేసి వెలగపూడిలో ఉన్న సచివాలయానికి చేరుకున్నారు. అయితే ఆమె సచివాలయం లోపలకు వెళ్లలేదు, కానీ బయట నుంచి కారులోనే చూసి వచ్చేశారు. ఆమె కారులో నుంచే అసెంబ్లీ, కౌన్సిల్, సచివాలయం చూస్తూ ముందుకు వెళ్లారు. తర్వాత అమరావతిలో వివిధ స్థాయిల్లో నిర్మాణం అవుతున్న ఐఏఎస్ క్వార్టర్స్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్, ఎన్జిఓ హౌసింగ్, ఇలా వివిధ నిర్మాణాలు చూస్తూ అటువైపుగా హైకోర్టుకు వెళ్లారు. ఇక మధ్యలో నిర్మాణంలో ఉన్న సచివాలయం, 5 టవర్ల నిర్మాణం, ఇలా అమరావతిలో ఉన్న వివిధ నిర్మాణాలు చూస్తూ ఆమె పర్యటన సాగింది. ఆమె పర్యటన మొత్తం కారుల నుంచే జరిగింది. ఆమె ఎక్కడ కారు దిగలేదు. తర్వాత ఆమె తాడేపల్లి ఇంటికి వెళ్లిపోయారు. అయితే ఈ పర్యటన వివరాలు అధికార వర్గాలు ఎవ్వరికీ కూడా తెలియదు. ఇక మరోపక్క విజయమ్మ ఇప్పటికైనా అక్కడ జరిగిన నిర్మాణాల గురించి జగన్మోహన్ రెడ్డికి మనస్సు మార్చుకునేలా చేయాలని అమరావతి రైతులు కోరుతున్నారు.